పార్వతీపురం జిల్లా భారతీయ జనతా పార్టీ నియమావళికి విరుద్ధంగా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా మరిన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా పార్వతీపురంకు చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజును బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే తొలగిస్తూ పార్టీ నుండి బహిష్కరించడమైనదని బీజేపీ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ రాజు అధికారిక ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ గల పార్టీలో ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని పార్టీ పెద్దలు తెలిపారు. దాని నుండే రిప్రజెంటేషన్ తయారు చేసాం, వాళ్ళని చేసాం. ఈ రకంగా మేము ఆమెని పార్టీ నుండి బయటకు వెళ్ళిపోమని కోరట. పార్టీలో మీరు పనిచేయండి, పార్టీ పదవులే కాకుండా ఇతర పదవులు మీరు తీసుకోండి. ఆమె ఏంటంటే వాస్తవంగా హై ఎడ్యుకేటెడ్, ఫైనాన్షియల్గా వెల్ సౌండ్. కావాలనుకుంటే రాజ్యసభ మెంబర్ చేయొచ్చు, లేదు ఇంకే చైర్మన్ అన్నప్పుడు ఇంకా ప్రజలకు మీరు నిస్వార్థంగా ఎలా చేస్తారు? నేను అడుగుతున్నది అది అనమాట. మేము కూడా పార్టీ వ్యతిరేకం ఎలా అవుతుంది? హక్కుల గురించి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులు వీటన్నిటికి కూడా రిజర్వేషన్ సెంట్రల్లో, మరి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవి, మరి వాటిని వైలేషన్ చేస్తే ఎలాగంటారు? నేను